हेलो गाइस वेलकम टू अवर चैनल ना पेर तेज प्रस्तुत मनम सरू नगर टाइलरिंग शॉप दग्गर उन्नाम सो इक्कड़ प्रत्येक इक्कड़िकि एंदुकु वच्चामंटे शशिरेखा गारु आमेकि 70 संवत्सरालु इंका आमे मिशन कुडुतुन्नारु वितौट स्पेक्स అంటే ఈ రోజుల్లో చాలా మంది 40 సంవత్సరాలకే సైట్ వచ్చేసిందని కళ్ళజోడు పెట్టుకుని చాలా ఇదిగా ఉన్నారు బట్ ఇంత వయసు పైబడినా కానీ ఆవిడ ఇంకా స్టిల్ స్పెట్స్ లేకుండా ఇవి ఉంటాయి కదా స్టిచ్చింగ్ జాకెట్స్ అవండి ఆడవాళ్ళకి సంబంధించినవి అవి ఇంకా కుడుతూ ఉన్నారు ఒకసారి ఆవిడతో మాట్లాడదాం ఏంటి ఆవిడ ఏమైనా ఫుడ్లో ఏమైనా లైక్ మంచి ఫుడ్ అట్లా ఉంటాయి కదా ఏమైనా తీసుకుంటున్నారా ఏంటి అనేది ఆవిడతో మనం చర్చిద్దాం రైట్ సో గైస్ శశిరేఖ గారు మన పక్కన ఉన్నారు ఆమె చూస్తే చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి అలాంటి వ్యక్తి ఆమె ఒకసారి ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే ఏంటి ఎన్ని సంవత్సరాలు మీకు అసలు మేము విన్నది నిజమేనా అబద్ధమా 71 71 సంవత్సరం ఎవరు లేక నేను కష్టం తీసుకొని ఇంకా బతుకుతున్నా ఏదో సాధన కాకుండా సాధన అయినా చేయాల్సి వచ్చింది చేస్తున్నా కిరాయి కట్టుకుంటున్నా భోజనం ఎలా తీసుకుంటున్నా కట్టుకుంటున్నా ఇప్పటి వరకు అయితే ఓకే అంత ముందు పట్టుమొగ్గాలు నేసిన మా ఆయన ఉన్నప్పుడు ఆయన చచ్చిపోయి 23 సంవత్సరాలు అంటే పిల్లలు ఎవరు లేరమ్మా లేరు కాబట్టి అక్కడ మాతగారి ఇంటి కాడ ఉంటే ఎవరు లేరని ఇక్కడ మా వాళ్ళు దాపుకొచ్చి ఇక్కడ కుట్టుకొని పుట్టింది ఇక్కడ వచ్చి బతుకుతున్నా ఇల్లు దగ్గర ఎవరో మిమ్మల్ని ఏమనుకున్నా మీకు మీరే పని చేసుకుంటున్నారు వాళ్ళతో ఇప్పుడే వాడం కదా మనది మామ బతకాలి ఎవరు పెడతారు తమ్ములైన అన్నదమ్ములైన పెట్టారు కదా ఉన్నంత వరకు మనం బతాం శాతగారి నాడు వాళ్ళు చూస్తారు అందరు చూస్తారు అంటే మీ గురించి చాలా మంది ఏం చెప్తున్నారంటే లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది తల్లిదండ్రుల్ని వాళ్ళ జాబులు కానీ విదేశాలు వెళ్ళిపోయినప్పుడు కానీ తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తున్నారు వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి పాపం ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు అట్లయ్యారు వాళ్ళే చూసుకుంటారు పండులాగా చూస్తారు ఏదైనా తీసుకుపోతారు తీసుకొస్తారు దింపుతారు పెడతారు అన్ని చేస్తారు ఓ చిన్న పండుగ మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే వెంకటేశ్వర కాలనీలో పండగకి ఎవరన్నా ఒకరు తీసుకెళ్తారు అనమాట మా తమ్ముళ్ళు తీసుకొస్తారు మా చెల్లెళ్ళు మా చెల్లె కొడుకులు తీసుకుపోతారు పోతాను వస్తాను అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అవి అంటారు కదా అవి కొడుతున్నారా లేకపోతే మీ రోజుల్లో పాతకాలపు పద్ధతుల కుడతా చీరలు పాల్స్ వేసుకుంటాను ఇప్పుడు బ్లౌజులు కుడతా డిజైన్లు గిట్లా ఏం రావు నాకు చిన్నతనంగా నేర్చుకోలేదు కదా 40 ఏళ్ళ వయసు 46 45 ఏళ్ళలో నేర్చుకున్నా అప్పటి నుంచి అంతకు ముందుకు మా పని చేసిన అనమాట చీరలు నేయడము రంగులు అద్దడము చిట్కీలు కట్టడం అన్ని కలర్స్ వేయడం అన్ని వచ్చావి రెంట్ ఎంత కడుతున్నారు మరి రెంట్ 2700 ఒక రూమ్ కు 3000 అనుకోండి నెలకి 2700 కడుతున్నారు అంటే నెలకి మీరు 10,000 సంపాదిస్తున్నారు 10,000 అయితాయా మిషన్ కొడితే కావు 10,000 కావు ఏదో నాది 2,000 పింఛన్ వస్తుంది కదా కేసీఆర్ వచ్చి ఇక ఆ పింఛన్ దంటకు 3,000-4,000 కష్టం చేసుకుంటా సరిపోతుంది నాకు ఇక మా చెల్లె కొడుకు మందులు ఇప్పిస్తాడు జరింత షుగర్ ఉంది అనమాట అది మందులు ఇప్పిస్తాడు అవి వేసుకుంటున్నాడు వచ్చింది 5-6 ఏళ్ళు అవుతుంది అంతే అందరు మంచిగా ఉన్నారు ఎవరితో ఏం పెట్టుకోను అందరితో బాగుంటా ఇప్పుడు ఏం సొంతం పెట్టుకుంటా నేను ఇంకా ఏదో చాదనైనా మాది చేసుకుని తర్వాత కూర్చొని తినడం చేతగన్నాడు మరి కళ్ళు గురించి మాట్లాడదాం ఏంటి అన్న మంచి ఆహారం తీసుకుంటున్నారా మీ ఆహారంలో ఆహారం అంటే ఇంకా మరి ఎందుకు కళ్ళు అయితే బాగానే ఉన్నాయి ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు అట్లా పెట్టుకున్నా స్పెట్స్ తర్వాత పెట్టుకున్నా తీసేసిన ఇప్పుడు కనిపిస్తున్నాయి అది పెట్టుకుంటేనే కనబడదు అద్దాలు లేకుంటేనే మంచిగా అవపడుతుంది అద్దాలు ఏమో అవసరం అది ఉంటే ఇంకా కనపడే అన్నం కూడా తింటారు అద్దాలు ఉన్నాయి కానీ అవి పెట్టుకుంటే అన్నం కూడా దూరం చూపు జర్ర పెట్టుకుంటే ఎప్పుడన్నా బయటకు వెళ్తే అది కూడా మరి ఎవరన్నా అడిగారా మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఇలాగా అమ్మా మీ వయసు అంతా మీరు ఇంకా పని చేస్తున్నారు ఎవరు అడగలే నేనే ఫస్ట్ అడిగాను అందరూ అంటారు అద్దాలు లేకుంటే పుడుతున్నాం ఇంకా అద్దాలు లేకుంటే అంటారు కానీ అన్నారు ఇద్దరు ముగ్గురు అన్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరన్నా అన్నారు అన్నమాట మీ అటువంటి వాళ్ళు రాలేదు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అన్నారు
తప్పదన్న పరిస్థితిలో చేయాలి, ఎవరు లేరు కాబట్టి కంపల్సరీ చేయాలి. దేవుడు కూడా ఆ శక్తిని ఇస్తుండు కొంచెం అట్లా. దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆ శక్తిని ఇస్తుండు. ఏ దేవుణ్ణి నమ్ముకున్నారు? ఏ దేవుడన్నా అందరు దేవుళ్ళే, అందరినీ నమ్ముకుంటా. సో చూసారు కదా శశిరేఖ గారు, ఎవరి సహాయం లేకుండా ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడడానికి ఆవిడ రెంట్ 2700 రెంట్ కట్టుకుంటుంది. ఈ రోజుల్లో హైదరాబాద్ లో 3000 రెంట్ కట్టుకోవాలంటే చాలా కష్టం, ఒక 10000 జీతం చేసే వాళ్ళకి. అలాంటిది ఆమె సొంతంగా 70 ఏళ్ళు వచ్చినా గానీ 2700 రెంట్ కట్టుకుని బతుకుతుందంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని జాబ్లు వచ్చిన తర్వాత, అలాగే అమెరికాలు యుఎస్ఏలు వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు. అక్కడ వాళ్ళు దయని అంటే లైక్ ఎవరు పట్టించుకోని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. చాలా బాధపడతారు, కొంతమంది ఏడుస్తారు. మనం కొన్ని కొన్ని ఛానల్స్లో చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది వాళ్ళు బాధపడుతూ చెప్పే విషయాలు. సో ఈవిడి అలాంటి వాటికి లొంగిపోకుండా, ఎవరు లేరు నాకనే విధంగా బాధపడకుండా ఆమె సొంత కాళ్ళ మీద ఆమె నిలబడుతూ ప్రయత్నిస్తూ ఆమె జీవనాధారం కోసం కష్టపడుతుంది. ఇలాంటి ఆవిడ ఇంకా మంచి పనులు చేయాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.